గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు సార్ ఏంటి గద్వాల బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది గద్వాల బీఆర్ఎస్ లో ఏముంటది అభివృద్ధి అదే విధంగా సంక్షేమం కేసీఆర్ పథకాలు ప్రజలకి అందుబాటులో ఉండే పథకాల ద్వారా ఈ రోజు ఈ ప్రాంతం సుభిక్షేమం ఉంది మళ్ళీ ఈరోజు అభివృద్ధి అనేది మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తుంది అంటే అభివృద్ధి అంశం కాదు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది కదా రాజకీయాలు ఏం జరుగుతున్నాయి మీ పార్టీలో మా పార్టీలో ఏముంది రాజకీయాలు ఏమి లేవు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అప్పటికన్నా ఎక్కువ మెజార్టీతోనే బీఆర్ఎస్ గెలుస్తాం బీఆర్ఎస్కి ఎటువంటి ఈ గద్వాల్లో నడిగడ్డ ప్రాంతంలో ఇక కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని ఇప్పుడే సుభిక్షంగా కేసీఆర్ పరిపాలనలో అందరూ ఆనందంగా ఉన్నారు రైతులు లక్షాధీశ్వరులు కోటీశ్వరులు అయినారు ఈరోజు కేసీఆర్ బొమ్మ మీద ఉట్టిగానే ఓట్లు పడతాయి తప్ప అటువంటిది ఏం లేదు ఎవరో వస్తుంటారు పోతుంటారు వాళ్ళు కొత్త బీచకాలలాక ఈరోజు ఒక సుగ్గి ఉన్నప్పుడు సుగ్గి కోరికి వస్తారు సుగ్గి అంటే మీకు తెలుసో తెలియదు వరి కోతల దగ్గర మా దగ్గర ఎక్కడైనా వేరే ప్రాంతాల పోతే సుగ్గి అంటారు సుగ్గి చేసుకునిక పదవిని పెట్టుకొని కొంతమంది నాయకులు ఈ ప్రాంతం మా గద్వాల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఎల్లలు ఉండేవని కూడా తెలియదు నాయకు అంటే గద్వాల జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు కదా దాన్ని ఎట్లా చూడాలంటారు అదే చెప్తున్నా కదా వాళ్ళు గద్వాల ప్రాంతం సంబంధించిన వ్యక్తులు కాదు గద్వాల ఎక్కడ బార్డర్స్ ఉన్నాయి ఎక్కడ ఎల్లలు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఎవరున్నారని కూడా తెలియదు ఒక అంటే పదవి వ్యామోహంతో వచ్చిన నాయకులు తప్ప ప్రజల సంక్షేమం కోరికి ప్రజల క్షేమం కోరికి వచ్చిన నాయకులు కాదు వాళ్ళు జిల్లా డిస్ట్రిక్ట్ ఇది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న రోజుల్లో కూడా ప్రజలకి ఏం చేయలేదు వాళ్ళు మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో మళ్ళీ ఈరోజు అంత సుభిక్షంగా ఉంది అటువంటి నాయకులు వస్తుంటారు పోతుంటారు పదవి కొరకు వచ్చినారు వాళ్ళు పదవి వ్యామంతో వచ్చినారు పదవి అయిపోతుంది మళ్ళీ ఒక పదవి కావాలనే ఒక దురుద్దేశంతో మీరేమో పదవి కోసం వచ్చారు పదవి కోసం పోతున్నారని మీరు చెప్తున్నారు వాళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి నేతలతోటి పొసగక్కనే పోతున్నాము వాళ్ళు మమ్మల్ని ముందుకు సాగనివ్వలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి పొసగకాన్ని వాళ్ళ ఏదైనా వాళ్ళ బడ్జెట్లో కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ ఎక్కడో అడ్డుపడింది లేదు అందరు కూడా గౌరవించే పద్ధతి సంస్కృతి ఈ గద్వాల ప్రాంతం వాసులకు గద్వాల ప్రాంతం నాయకులు అందరినీ గౌరవించినాం గౌరవంగా చూసుకున్నాం తప్ప వాళ్ళే అత్యాశకు పోయినారు అత్యాశకు పోయి ఏదో మేము ఈ ప్రాంతం వాళ్ళం కానప్పటికీ ఈ ప్రాంతంలో వాళ్ళు కానప్పటికీ ఈరోజు ఈ ప్రాంతం మీద ఈరోజు చెలాయించాలనే ఒక దురుద్దేశంతో వచ్చినారు తప్ప ఈ ప్రాంతం మీద ఎటువంటి వాళ్ళకి సంబంధాలు లేవు అంటే మీతోటి వాళ్ళు జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా మీకు వాళ్ళకి ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి సంబంధాలే కొనసాగాయి ఏ రోజు కూడా సఖ్యత లేదు బీఆర్ఎస్లో వర్గపోరు కొనసాగింది మరి ఆ క్రమంలోనే వాళ్ళు పోతున్నట్లున్నారు కదా ఉప్పు లేదు నిప్పు లేదు మీరు రాసుకుంటున్నారు తప్ప ఎవరికి నాకు అటువంటి భేదాభిప్రాయాలు ఏం లేదు నేను అందరి మహిళ గౌరవిస్తా తప్ప ఆ మహిళని నేను అగౌరవపరచలేదు ఆమెను కూడా మీరు ఎక్కడన్నా చూసుకోండి ఏ రోజైనా నేను వాళ్ళు డైరెక్ట్గా గొడవ పడేది కానీ ఏ విషయంలోనూ ఉండేది చూపండి వాళ్ళు వ్యామోహం పదవి వ్యామోహంతో పోయినారు తప్ప పదవి కావాలని వాళ్ళు ఒక దురుద్దేశాన్ని చేసుకుంటున్నారు తప్ప నేను ఏ రోజు కూడా వాళ్ళని కించపరచలేదు వ్యతిరేకించలేదు గౌరవించిన తప్ప ఎవరిని వ్యతిరేకి అంటే జిల్లా అధ్యక్ష హోదాలో మరి మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళతోటి వాళ్ళు పార్టీ మారకుండా ఉన్న ఆపే ప్రయత్నం ఏమన్నా జరిగిందా మీ సైడ్ నుంచి అంటే కొంతమంది పెద్దలు ప్రయత్నం చేసినారు పార్టీ పెద్దలు గౌరవ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినారు వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయినారు తప్ప దీంట్లో ఎవరేమీ అంటే మా ప్రాంతం మా ఇద్దరు రాష్ట్ర నాయకులు ప్రయత్నం చేసినారు రాష్ట్ర నాయకులు కాదని కూడా వెళ్ళిపోయినారు సో మొత్తం మీద గద్వాలలో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైనటువంటి సరితతోటి తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఈరోజు కూడా మేము కొట్లాడుకున్నది లేదని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆమె పార్టీ మారకుండా ఆపడానికి జిల్లా మంత్రితో పాటు ఇతర బీఆర్ఎస్ పెద్దలు కూడా ప్రయత్నించారు కానీ వాళ్ళు పదవి మీద వ్యామోహంతో పోతున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి విడుజల సందీప్తో అహ్మద్ ఎన్టీవీ గద్వాల నుంచి